నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే మేడం, కనిపిస్తా ఉందా వీడియో ఆడియో? ఓకేనా? ఎస్, బాగుంది సార్. అంతా బాగుంది. మాట్లాడి మరి ఇవాళ నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు మేడం గారు. యాక్చువల్గా గతంలో యుఎస్ వాళ్ళకి మనం కొన్ని వారాల పాటు ఈ చక్రాస్ మెడిటేషన్ మీద క్లాసెస్ తీసుకోవడం జరిగిందండి. మరి యుఎస్ పిఎంసిలో ఇదే నా మొదటి క్లాసు. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి ధన్యవాదాలు. మరి ఇవాళ మనం మీ జీవితం మీ చేతుల్లో అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం మీద మనం చక్కటి విశేషాలు తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు చక్కగా కాసేపు ధ్యానం చేసుకుందామండి. ఫస్ట్ ధ్యానము, తర్వాత జ్ఞానము. దయచేసి అందరూ ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. సుఖాసనంలో కూర్చోవాలి. హాయిగా కళ్ళు మూసుకోవాలి. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకోవాలి. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకము. ఈ మహా అద్భుతమైన ధ్యాన ప్రక్రియకు మన మధ్యకు విచ్చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, ఆది గురువు పరమశివుణ్ణి, సేత్ మాస్టర్ను, మహావతర్ బాబాజీ వారిని, పరమ గురువుల మండలి మాస్టర్స్ను, మనందరి పూర్ణాత్మలను హాస్టల్ పిరమిడ్స్ను, సమస్త ప్రకృతిలోని చైతన్య శక్తిని, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా ప్రేమతో మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. హాయిగా కూర్చుందాం. నా ద్వారా వచ్చే సంకల్పాలను వింటూ చక్కగా మీ ధ్యానాన్ని కొనసాగించండి. ఇలా అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ
నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు నన్ను నేను సరెండర్ చేస్తున్నాను. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను. నా ద్వారా ఎంతో జ్ఞానము, ధ్యానము నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అన్ని వేళలా అందుతూ ఉంది. నా జీవితాన్ని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. నా జీవితం పట్ల నేను ఏర్పరచుకున్న సరికాని నమ్మకాలు, అభిప్రాయాలు, భావనలు, ఆలోచనలు వీటన్నింటినీ నా నుండి ఈ క్షణమే పరిపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. పరిపూర్ణ విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది మిత్రులారా. డివైన్ లైట్ ఎనర్జీని మనలోకి ఆహ్వానిస్తున్నాం. దివ్యత్వపు కాంతి నా బ్రహ్మరంధ్రము గుండా నా శరీరంలోకి అణువణువున ప్రవేశిస్తుంది అని మనస్ఫూర్తిగా విశ్వసిద్దాం. నా జీవితంలో అనుక్షణం ఎదురవుతున్న ప్రతి వ్యక్తిని, ప్రతి పరిస్థితిని, ప్రతి సంఘటనను, ప్రతి అనుభవాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ నన్ను అత్యున్నత స్థితికి చేరుస్తున్న నా జీవితానికి ధన్యవాదాలు. సప్త సముద్రాలచే సృష్టించబడిన
హాస్టల్ సాల్ట్ పిరమిడ్ మన బ్రహ్మరంధ్రం మీదకి ఆహ్వానిస్తున్నాం. అక్కడ ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డంకుగా ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నింటినీ అన్ని వేళలా అది శుద్ధి చేయాలి అని సంకల్పించుకుందాం. మనస్సులో ఏ ఆలోచనలు లేవు, కేవలం శ్వాస మీద ధ్యాస. ఇలా అనుకుందాం, నా జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యంగా ఉంది, నా జీవితం ప్రతి క్షణం ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో సాగుతూ ఉంది. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నాలోని దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను. నా జీవితంలో తెలుసో తెలియకో అజ్ఞానంతో నన్ను నేను నిందించుకుని ఉన్నా, ద్వేషించుకుని ఉన్నా, అలాగే ఇతరుల్ని నిందించి ఉన్నా, ద్వేషించి ఉన్నా, దూషించి ఉన్నా, నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. అలాగే అందరినీ మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మనము ఎన్నోసార్లు మనల్ని మనం నిందించుకుని ఉంటాం. అది అజ్ఞానపు చర్యగా భావించి మనం మనల్ని మనం క్షమించుకోవాలి. స్వీయ నింద, పరనింద రెండూ మంచిది కాదు.
మన జీవితంలో మన పరిస్థితులకు మనమే కారణం. కేవలం శ్వాస మీద ధ్యాస. మీరు ఎంతగా విశ్వసిస్తే అంత అద్భుతమైన ప్రాసెస్ మీలో నడుస్తుంది ఫ్రెండ్స్. విశ్వాసమే విశ్వశక్తి. ఇలా అనుకుందాం, నా మనోస్థాయిలో నా జీవితం పట్ల నేను ఏర్పరచుకున్న సరికాని అభిప్రాయాలు, సరికాని నమ్మకాలను, సరికాని ఆలోచనలను ఈ క్షణమే నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 మినిట్స్. ఇలా సంకల్పించుకుందాం, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఈ జీవితంలో నేను పొందిన ఈ ధ్యానము జ్ఞానము మన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్య సాధనకు ఉపయోగిస్తాను. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణంలో నేను వారితో కలిసి ఆనందంగా పనిచేస్తున్నాను. ఈ జన్మలో ఈ శరీరాన్ని ఎంచుకున్న నా అంతరాత్మకు ఈ శరీరాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకు నా కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు.
నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను అన్ని వేళల ఆనందంగా ఉన్నాను, నాలోని దివ్యత్వం అనుక్షణం నా నుండి ప్రకటితమవుతూ ఉంది, అమరత్వం నా శరీర సహజత్వం, లాస్ట్ 2 మినిట్స్ ఆఖరి 2 నిమిషాలు ఆఖరి 1 నిమిషం లాస్ట్ 1 మినిట్ ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ 2 చేతి వేళ్ళు కళ్ళపై నుంచుకోండి. ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ని అందించిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నెమ్మదిగా మీ 2 చేతులు కళ్ళ మీద నుంచి తీయండి. 5 4 3 2 1 0 ప్రశాంతంగా కళ్ళు తెరవాలి. ఓకే ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేసుకున్నాం. మరి ఇవాళ మనము మీ జీవితం మీ చేతుల్లో అన్నటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటాం. ఎప్పుడు కూడా సరే ఇది ద బేసిక్ స్పిరిచువల్ ఫార్ములా, మనందరం తెలుసుకోవాల్సినటువంటి సూత్రము. ఎవరి జీవితము వారి చేతుల్లోనే ఉంది, వారి చేతల్లోనే ఉంది. ఈ ఒక్క విషయం మనకు తెలియక మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనం ఎంతో మందిని నిందిస్తూ ఉంటాం, ఎంతో మంది వైపు వేలు ఇలా చూపిస్తూ ఉంటాం. బికాజ్ మనం గుర్తుంచుకోవాలి, ఒక వేలు ఇలా చూపిస్తే మిగిలిన వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. అంటే మనం ఇతరుల్ని ఒక్క మాట అనే ముందు మనల్ని మనం 4 సార్లు చెక్ చేసుకోవాలి. బికాజ్ మన జీవితం మనది,
ఈ చిన్న కాన్సెప్ట్ తెలియక ఏం చేస్తుంటాం అంటే మన జీవితాంతం మనం ఇతరులను నిందిస్తూ మన జీవితం గడుపుతూ ఉంటాం ఫ్రెండ్స్. నిజానికి జీవించడం అన్నది చాలా సులభం. ఒక చిన్న టెక్నిక్ గాని మనకు తెలిస్తే మన లైఫ్ హ్యాపీగా స్మూత్గా సాగిపోతుంటుంది. ఇప్పుడు ఏంటి ఆ టెక్నిక్ అని అంటే, మనం వేటినైతే బయటికి వదులుతున్నామో వాటినే తిరిగి మన జీవితంలో పొందుతున్నాం. ఇది బేసిక్ టెక్నిక్ అండి. వేటిని బయటకు వదులుతున్నాము అని అంటే, మన ఆలోచనల ద్వారా ఆలోచనల్ని, వాక్ ద్వారా మాటలను, చేష్టల ద్వారా కర్మలను, చేష్టల ద్వారా మనం బయటకు వదులుతున్నాం. అంటే మనం ఆలోచించే ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసేటువంటి పనులు, ఇవి మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఎప్పుడు భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రం, ఈ మూడు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయో మన లైఫ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ చిన్న ఫార్ములాని మనము మన జీవితంలో అప్లై చేస్తే మన లైఫ్ ఎంతో స్మూత్గా, హ్యాపీగా, ఆనందంగా సాగుతుంటుంది ఫ్రెండ్స్. ఆలోచనల ద్వారా మనం బయటకు వదులుతున్నాం. మనం ఏవి ఆలోచిస్తే అది జరుగుతుంది. యద్భావం తద్వత్ భవత్, యా మతి సా గతిర్భవేత్ అని అన్నాడు అష్టావక్రుల వారు. కృష్ణుడు యద్భావం తద్భవతి అని అన్నాడు. సేత్ మాస్టరు యు క్రియేట్ ద యువర్ ఓన్ రియాలిటీ అంటున్నాడు. అంటే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అంటున్నాడు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒకటే, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది అన్నటువంటి సత్యము వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఏం చేయాలి మనము? మన ఆలోచనల్ని సరిచేసుకోవాలి, మాటల్ని సరిచేసుకోవాలి, కర్మల్ని సరిచేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మూడింటిని సరిచేసుకుంటామో మన లైఫ్ సరైపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కష్టమైనటువంటి పని ఏంటంటే, మన ఆలోచనలు సరిచేసుకోవడం కష్టం. బికాజ్ అవి మన చేతుల్లో లేవు, మన కంటికి కనపడవు. చేష్టల్ని సరిచేసుకుంటామంటేనా, అది ఇంకా కష్టం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులు, ఇవన్నీ మన చేష్టల్ని సరిచేసుకునేదానికి అంతగా సహకరించవు, టైం పడుతుంది. బట్ ఇప్పటికిప్పుడు మనం సరిచేసుకోగలిగింది మన చేతుల్లో ఉన్నటువంటిది ఈ వాక్క్షేత్రం, గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే మన మాటల్ని మనం సరిచేసుకుంటామో మన జీవితం 50% సరైపోతుంది. ఇది ట్రూత్. బికాజ్ ఎందుకంటే మీ మాటలన్నీ మీ జీవితంలో భౌతిక వాస్తవాలుగా రూపొందుతున్నాయి. సో మనం మాట్లాడే మాట ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మాట మీద ఫస్ట్ మనం దృష్టి పెట్టాలి. ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎంత మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, చూసారా, ఇది మాట శాస్త్రం అంటారు పత్రిక. సో మన మాటల్ని మనం సరిచేసుకోవాలి. ఎప్పుడు కూడా, ఎక్కడా కూడా మన నుండి ఆ నెగటివ్ మాటలు అనేటివి రాకూడదు. మన మాటకి ఆకాశతత్వం ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎలా మాట్లాడతామో మన జీవితం అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో మన మాటల్ని మనం సరిచేసుకోవాలి. ఇది ఈజీ. నెక్స్ట్ స్టెప్, ఆలోచనల మీదకి వెళ్ళాలి. మనం బాగా ధ్యానం చేస్తే, చక్కగా రోజు ధ్యానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆలోచనలు మన అదుపులోకి వస్తాయి. ధ్యానం చేసే మొదట్లో 100 ఆలోచనలు వస్తుంటే నెమ్మది నెమ్మదిగా తగ్గి 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 అవి ఆ శూన్యస్థితికి మనం చేరుకున్నప్పుడు అవి మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా సరే మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా ఒక్క మాట కానీ ఒక ఆలోచన కానీ మీ నుంచి బయటికి పోకూడదు.
గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలా మీకు తెలియకుండా అవి బయట వెళుతున్నాయి అని అంటే మిమ్మల్ని మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి, మరింత ధ్యానం చేయాలి. సో ఎప్పుడైతే ఈ వాక్ క్షేత్రము భావనా క్షేత్రము ఈ రెండు పర్ఫెక్ట్ అయ్యాయో అప్పుడు ఈ చేష్టా క్షేత్రం మీదకి రావాలి, సరైన కర్మలు చేయడం. సో ఎప్పుడైతే సరిగా ఆలోచిస్తూ సరిగా మాట్లాడుతూ సరి అయిన కర్మలు చేస్తూ ఉంటామో ఇక మన జీవితం హ్యాపీగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఈ మూడు తెలిసినప్పుడు జీవించడము చాలా సులభము, ఎక్కడ కష్టాలు బాధలు దుఃఖాలు ఏమీ ఉండవు, బికాజ్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఆ కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనమంటే మీరు ఏం చేస్తారు? అక్కడ వెళ్ళి అన్ని పుచ్చుకాయలు పుచ్చు వంకాయలు పుచ్చు కూరగాయలన్నీ వేసుకుంటారా? నో, ఎట్టి పరిస్థితుల్లో వేసుకోరు. అలాగే మీరేం చేయాలి? మీ ఆలోచనలు మీరు ఎంపిక చేసుకోవాలి. ఆ స్వేచ్ఛ మీకే ఉంది. మీ ఆలోచనల మీద ఆధిపత్యం ఇంకొకరికి లేదు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మీ ఆలోచనల ఎంపిక మీదే. సో మీరు ఎలాంటి ఆలోచనలు ఎంచుకోవాలి, ఎలాంటి మాటల్ని ఎంచుకోవాలి, ఎలాంటి చేష్టల్ని ఎంచుకోవాలి, ఆ ఎంపిక మీకు సరి అయినప్పుడు మీ జీవితం సరిగా ఉంటుంది. ఆ ఎంపిక సరిగా లేనప్పుడు మాత్రమే మీ జీవితం వేరే రకంగా వెళుతుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంటుంది? మన పరిస్థితుల్ని మనమే సృష్టించుకొని మన యొక్క నిరాశ నిస్పృహ వీటన్నిటికీ ఇతరులను బాధ్యతలు చేస్తుంటాం. మనం ఇతరులను నిందిస్తూ ఉంటాం. ఇలా నిందించడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఒకటి వాళ్ళ కర్మ మనకు యాడ్ అవుతుంది, రెండవది మన శక్తిని కోల్పోతాం. గుర్తుంచుకోండి, స్వీయ నింద పరనింద రెండూ పనికిరాదు మన ఎదుగుదలకి. మనల్ని మనం నిందించుకోవడం ఆపేయాలి, అలాగే ఇతరులను నిందించడము ఆపేయాలి, రెండు జరగాలి. మన పరిస్థితులను మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ప్రతి పరిస్థితికి మనమే కారణం అని ఈ సత్యం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇక నా ఇతరులను నిందించడం అనేది ఆపేస్తాం. ఈ వేలుని ఎట్లా చూపించుకోవాలి? మన వైపుకి చూపించుకోవాలి. ఐఆమ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, ఐఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై లైఫ్ అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఒక భావన చూడండి, ఎవ్వరూ ఎప్పుడూ నాకు సహకరించరు. చాలామంది లేడీస్లు అయితే అంటుంటారు ఎక్కువగా, ఏదన్నా పండగలు ఫంక్షన్లు వచ్చినప్పుడు బా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, అందరూ వచ్చి తినిపోయేవాళ్ళే, నాకు ఎవరు సహకరించరు. సో ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు అలా భావన క్రియేట్ చేశారో అందరూ అలానే ఉంటారు, బికాస్ వాళ్ళకి ఆలోచన వచ్చినా సరే ఆ ఆలోచనని మనం డిలీట్ చేసి మనం అడ్డుకుంటున్నాం. పాపం ఆవిడ ఒకడే కష్టపడతా ఉంది, మనం కూడా ఏదన్నా ఒక సాయం చేస్తామని వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో ఒక పని ఆడ పడుతుంది, అటు వెళ్ళిపోతారు అంత. బికాస్ మీరే అడ్డుకుంటున్నారు, ఎవరు నాకు సహకరించరు, నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అని ఎప్పుడైతే మీరు లోపల అనుకుంటారో, ఎస్ మీరు ఒక్కరే చేసుకుంటారు. సో దానికి బదులు ఏం చేయాలి? సింపుల్గా అందరూ సహకరిస్తారు, నాకు అన్ని వేళలా అందరూ ఆనందంగా సహకరిస్తారు అన్నటువంటి ఆలోచన మీ నుంచి బయలుదేరినప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు, మీ పని అంత హ్యాపీగా జరిగిపోతుంది. జస్ట్ వీటిని ప్రాక్టీస్ చేసి చూడాలి. ఈ చిన్న చిన్న వాటిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడే పెద్ద పెద్ద సంకల్పాలు మనం పెట్టుకోగలం, పెద్ద పెద్ద ఆలోచనలు చేయగలం.
అలాగే ఎప్పుడు కూడా ఈ యూనివర్స్ ఎలా ఉంటుంది అని అంటే మీరు ఏవైతే ఎంపిక చేసుకుంటారో మీరు వేటినైతే మీ ఆలోచన రూపంలో బయటికి వదులుతారో వాటిని యథాతథంగా ఆమోదిస్తుంది గుర్తుంచుకోండి మీరు చేసేటువంటి ప్రతి ఆలోచనని మీ యొక్క నమ్మకాన్ని ఈ విశ్వం ఎప్పుడు సమర్థిస్తుంది పెద్దోళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ తదాస్తు దేవతలు ఉన్నారురా జాగ్రత్తగా మాట్లాడు అని మనం ఎన్నోసార్లు వినుంటాం దీన్ని అంటే నువ్వు ఏదన్నా ఒక సరికాని మాట అన్నావు అని అంటే అది జరుగుతుంది పైన వాళ్ళు తదాస్తు అంటారు అని అని అంటారు ఎస్ ఆ తదాస్తు దేవతలు అన్నదాన్నే మనం ఇక్కడ యూనివర్స్ అనుకుంటున్నాం విశ్వం అనుకుంటున్నాం సో మనల్ని ఎప్పుడు మన అభిప్రాయాల్ని మన నమ్మకాల్ని మన ఆలోచనల్ని యూనివర్స్ ఎప్పుడు గౌరవిస్తుంది గుర్తుంచుకోండి నా జీవితం నా ఆలోచనలు నా నమ్మకాలు మీ జీవితం మీ ఆలోచనలు మీ నమ్మకాలు అంతే ఇంకేం లేదు మీ జీవితం మారాలి అని అంటే ఆలోచనలు మార్చుకోండి నమ్మకాలు మార్చుకోండి బేసిక్గా నమ్మకాలు మారాలి అంటే ఆ నమ్మక వ్యవస్థ నుంచే ఆలోచన వ్యవస్థ వస్తుంది ఆలోచనలు బయటకు వస్తాయి కాబట్టి మన నమ్మకాలు మార్చుకుంటే ఆలోచనలు మారుతాయి ఆలోచనలు మార్చితే జీవితం మారుతుంది సేత్ మాస్టర్ క్లియర్గా చెప్తారు ఫ్రెండ్స్ మీ మానవ జాతి సరికాని నమ్మక వ్యవస్థలో ఉంది సరికాని నమ్మక వ్యవస్థ నుండి సరి అయిన నమ్మక వ్యవస్థలోకి తక్షణమే మారవలసి ఉంది అంటారు ఆయన ఎస్ మనం అందరం ఏం చేస్తున్నాము అని అంటే ఒక నమ్మకాలు క్రియేట్ చేసుకునేస్తున్నాం అఫ్ కోర్స్ మనకై మనము సమాజం ద్వారా మనము ఆ సరికాని నమ్మక వ్యవస్థ నుంచి సరి అయిన నమ్మక వ్యవస్థలోకి మారాలి సో తక్షణమే ఎవరైతే ఈ సరికాని నమ్మకాల నుంచి సరి అయిన నమ్మక వ్యవస్థకి మారుతారో వాళ్ళ జీవితం హ్యాపీగా సాగుతుంది బికాజ్ వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి ఈ విశ్వం ఎప్పుడు కూడా సరే మన గురించి తీర్పునివ్వడం కానీ మనల్ని ఒప్పుకోకపోవడం కానీ ఎప్పుడూ చేయదు మనలో ఉన్నది ఉన్నట్టుగానే అది అంగీకరిస్తుంది మనము ఈ ఆలీబాబా అద్భుత దీపం అనేటువంటిది చూస్తుంటాం వినుంటాం అందులో నుంచి దాన్ని ఒక 3 సార్లు అలా రుద్దితే దాంట్లో నుంచి ఒక జీని బయటకు వస్తుంది బయటకు వచ్చి ఏం చెప్తుంది అది జీ హుజూర్ అంటుంది అంతే నీ ఆశే నా ఆజ్ఞ అంటుంది అంటే నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను అలాగే మన లోపల ఉన్నటువంటి ఆ అంతరాత్మ ఆ జీని లాంటిది మనము వేటిని ఎలా అనుకుంటే వాటిని అది తదాస్తు అంటుంది అంతే ఇంకేం లేదు యథాతథంగా మన జీవితంలోకి ప్రవేశపెడుతుంది నువ్వు హాయిగా కళ్ళు మూసుకొని నాకు ఒక మంచి బ్లూ కారు కావాలి అని అనుకుంటే ఎస్ నీ జీవితంలోకి బ్లూ కారే వస్తుంది రెడ్ కారు రాదు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకోండి బికాజ్ మీ సంకల్పాన్ని మీ అంతరాత్మ యథాతథంగా మేనిఫెస్ట్ చేస్తుంది అంతే సో దీనికి చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ ప్రతి సెకండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ క్రియేటింగ్
with your own thoughts. Your thoughts are your experiences in your life. Gutunchukondi friends. ఆ మనలో ఉన్నటువంటి ఆ అంతరాత్మకి రీజనింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళు మూసుకొని నాకు ఒక ఒక 10 లక్షలు డబ్బులు కావాలని కోరుకున్నాం. మన అంతరాత్మ ఏం చేస్తుందంటే ఈ 10 లక్షలు వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, వాడు మంచి పనులు చేస్తాడా లేదంటే వేరే పనులు చేస్తాడా, 10 మందికి సహాయం చేస్తాడా లేదా వాడికే స్వార్థంగా వాడుకుంటాడు, ఇవన్నీ ఆలోచించదు. అది గుర్తుంచుకోండి. అదేం చేస్తుంది, నువ్వు 10 లక్షలు అడిగావు, నీకు 10 లక్షలు వచ్చేటువంటి పరిస్థితులు అది క్రియేట్ చేస్తుంది అంతే. అంతవరకే దాని పని. అటు తర్వాత నువ్వు చేసే పనిని బట్టి నీ కర్మలన్నీ యాడ్ అవుతుంటాయి. దాని ఫలితాలు నీవే, అది తీసుకోదు. దాని నుంచి వచ్చే ఫలితము దానికి సంబంధం లేదు, ఇవ్వడం వరకే దాని పని. సో గుర్తుంచుకోండి, మన సంకల్పాలని యథాతథంగా మన జీవితంలో భౌతిక వాస్తవం చేసేందుకే మన అంతరాత్మ ఉంది అంతే. ఇక్కడ ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ అది మనకే ఇచ్చాడు భగవంతుడు. ఆ ఎంపికలను బట్టే మీ జీవితం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పార్టీకి వెళ్ళాము, మంచి భోజనాలు జరుగుతున్నాయి, అక్కడ అంత బఫే సిస్టమ్, అన్ని వరుసగా పెట్టేస్తున్నారు, మనకేమో లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్, తినలేము, తింటే అరగదు, నేరుగా పోవడం పోవడంతోనే మంచి బిర్యానీ వేసుకున్నాం అనుకోండి లోపల, ఇక రాత్రికి నిద్రపట్టదు, అది అరగదు. సో ఇప్పుడు ఎవరిది తప్పు? ఆ ఎంపిక చేసుకున్న వ్యక్తి తప్పు అంతే. దాని ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? ఆ వ్యక్తి అనుభవిస్తున్నాడు. అంటే మన చేసుకునేటువంటి ఆ ఎంపికలే మన భౌతిక వాస్తవాన్ని సృష్టిస్తుంటాయి, మన జీవితాన్ని అలా జీవిస్తూ ఉంటాం అంతే. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన జీవితం హ్యాపీగా ఆనందంగా సాగాల, మన ఎంపికలు పర్ఫెక్ట్గా ఉండాలి. మన జీవితం దుఃఖము, బాధలు, కష్టాలు, నష్టాలు, బాధలతో గడవాల, మన ఎంపికలు అట్లానే ఉంటాయి. సో ఈ స్వేచ్ఛ భగవంతుడు మనకి ఇచ్చేసాడు ఈ భూమి మీద. భగవంతుడు ఏం చెప్తాడు, ఎలాంటి కర్మలో అలాంటి ఫలితాలు రానేసాడు అంతే, ఇంకేం చెప్పలే ఆయన. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలు వస్తాయి అనేస్తాడు, అది మన ఇష్టం, నువ్వు కర్మల్ని నువ్వు ఎంపిక చేసుకో. మనలో చాలా మందికి మన గురించి కొన్ని మూర్ఖపు నమ్మకాలు ఉంటాయి, బిగుసుకుపోయిన నమ్మకాలు అంటారు సేత్ మాస్టర్ దాన్ని. అంటే ఆ నమ్మక వ్యవస్థ నుంచి బయటికి రాలేక గిరిగిసుకుని అక్కడే కూర్చునేసి ఉంటారు జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వరు, ఇది ఒక పెద్ద బిలీఫ్ సిస్టమ్. శుక్రవారం డబ్బులు ఇవ్వరు, విరువల నుంచి డబ్బులు తీరు కనీసం శుక్రవారం. శుక్రవారం ఎవరైనా డబ్బులు ఎత్తుకొచ్చి ఇస్తే తీసుకుంటారు, చూసారా? సో ఇది అంతా ఒక బిలీఫ్ సిస్టమ్ అంతే, ఈ నమ్మక వ్యవస్థ, సరికాని నమ్మక వ్యవస్థ. సో ఈ సరికాని నమ్మక వ్యవస్థ నుంచి మనం బయటపడితే మన జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను స్త్రీని కదా, నేను డబ్బులు సంపాదించలేను, నా వల్ల కాదు, నేను స్త్రీని, నేను ఇల్లు వరకే మేనేజ్ చేయగలను, ఫైనాన్షియల్గా నేను మేనేజ్ చేయలేను. ఇది ఒక బిలీఫ్ సిస్టమ్, మనం గిరిగీసుకొని అక్కడ కూర్చున్నాం అంతే. మనం కళ్ళతో చూస్తున్నాం ఒక స్త్రీ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీని మేనేజ్ చేస్తూ ఉంటుంది, ఒక సీఈఓగా పనిచేస్తూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇంట్లో భర్త ఇచ్చేటువంటి జీతాన్ని నెల వరకు మనం గడపలేము, నేను మేనేజ్ చేయలేనని మనం తప్పుకునేస్తుంటాం. ఎప్పుడైనా ఒక యూనివర్సల్ ఫార్ములా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన ముందు ఏదన్నా ఒక లక్ష్యము వచ్చి నిలబడింది అని అంటే
అది చేయగల సమర్థత శక్తి నీలో ఉన్నప్పుడే అది మీ ముందు వచ్చి ఉంటుంది. అది ఒక పని కావచ్చు, ఏదైనా ఒక లక్ష్యం. ఆ సమర్థత మీకు లేనప్పుడు అది మీ ముందుకు వచ్చి నిలబడదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చేయవలసింది ఒక్కటే, జస్ట్ యాక్సెప్ట్. సపోజ్ భర్త వచ్చాడు, ఏమే నీవు ఈ నెక్స్ట్ మంత్ నుంచి నేను శాలరీ తెచ్చి నీకు ఇస్తా, నువ్వు హ్యాపీగా ఇల్లు గడుపు అని నీ చెప్పినాడు అనుకో, యు హ్యావ్ టు యాక్సెప్ట్, ఎస్ నేను చేస్తాను. అంతేగాని నా వల్ల ఏమవుతుంది లే, అది చేయడం నా వల్ల కాదు, నువ్వు తెచ్చి పెడితే నేను వండి పెడతా అంతే. సో అన్నటువంటి భావం నుంచి మనం తీసేయాలి. మనము గిరి గీసుకొని గిరిలో కూర్చునేస్తున్నాం. ఆ గిరిలన్నీ తుడిపియాలి. ఆ గిరిలు అన్నటువంటివి బిలీఫ్ సిస్టమ్. ఎప్పుడైతే ఆ గిరిలన్నీ తుడిపేస్తామో అప్పుడు అద్భుతంగా మనం ఎక్స్పాండ్ అవుతాం. మన సోల్ ఎక్స్పాండ్ అవుతుంది, మన థాట్స్ మారుతాయి, మన లక్ష్యాలు మారుతాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనము ఇవన్నీ మనకి ఎలా వస్తాయి అని అంటే, మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పెద్దలు, ఈ సమాజము, వీళ్ళందరూ మనల్ని అలా పెంచేశారు. మన లోపలికి వాటిని ఇంజెక్ట్ చేశారు. వాళ్ళందరినీ గమనిస్తూ మనం కూడా ఎలా ఉండాలి అని మనం ఫిక్స్ అయ్యాం. గుర్తుంచుకోండి, వాటన్నిటినీ డిలీట్ చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ మదరు ఫాదరు, మీ ఫాదర్ వ్యవసాయం చేస్తున్నాడు, ఇప్పుడు మీరు కూడా వ్యవసాయం చేయాలనేటువంటిది లేదు కదా. మీ మదరు ఓన్లీ వంటింటికి పరిమితమై ఉండేది, ఇప్పుడు మీరు అలా ఉండాలని లేదు కదా. వాళ్ళు వాళ్ళ స్థితి, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా ఉన్నారు అంతే. వాటిని ఇప్పుడు మీరు అప్లికబుల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో మారచ్చు, ఎంతో ఎదగచ్చు. సో మనం ఏం చేస్తున్నామంటే, వాటిని తీసుకునేసి వాటిని లోపలికి తీసుకునేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు చిన్నప్పుడు ఏదైనా నాట్యం చేసేదానికి నేర్చుకుంటూ ఉంటారు, లేదా సింగింగ్ నేర్చుకోవాలని పోతూ ఉంటారు. హాయిగా మీరు నేర్చుకున్నటువంటి ఆ పాటల్ని ఇంట్లో వచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆఫీస్ నుంచి మీ మదరు ఎవరో వచ్చి ఉంటారు ఇంటికి. మీరు ఇక్కడ పాడుతుంటారు, ఫస్ట్లో గాత్రం సరిగా ఉండదు, ఆవిడికి ఏదో తలనొప్పిగా ఉండి పడుకొని, చీ బాపిష్టిదానా, నువ్వు ఎందుకు ఇక్కడ పాడుతున్నావు, నీ గొంతు సరిగా లేదు, నువ్వు పాడడం ఆపి అని అన్నింది ఒక రోజు అనుకోండి. మీరు దాన్ని లోపలికి తీసుకునేస్తారు. తీసుకునేసి ఏం చేస్తున్నారు మీరు, ఓహో నా గొంతు సరిగా లేదా, మన అమ్మే నన్ను నా గొంతు సరిగా లేదనింది, సమాజం ఎట్లా ఒప్పుకుంటుంది అని మీరు అప్పటి నుంచి పాడడమే మానేస్తారు. సింపుల్. అంటే మన గురించి ఇతరులు చెప్పేటువంటి అభిప్రాయాల్ని మనం తీసుకుంటాం లోపలికి. ఇది 100% రాంగ్, గుర్తుంచుకోండి. మన శక్తి, మన సమర్థత, మన జ్ఞానము, మన కెపాసిటీ మనకు తెలియాలి ఫస్ట్. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారనేది మనం వదిలేయాలి. మనం ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇచ్చుకుంటూ వెళ్ళినట్లయితే మన జీవితాన్ని పూర్తిగా కోల్పోతాం మనం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతున్నది అదే. మనిషి తనలా తాను జీవించలేకపోతున్నాడు అంటే ఏంటంటే, ఎవ్రీ టైమ్ హీ యూజ్ టు వేర్ ఎవ్రీబడీస్ మాస్క్ ఆన్ హిస్ ఫేస్. గుర్తుంచుకోండి, ఒక అంటే ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క మాస్క్ ధరించుకుంటున్నాడు ఇక్కడ. అంటే ఏం చేశారు, మన జీవితంలో మన రిమోట్ని వాళ్ళ చేతి ఇచ్చేసాం. వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తే అలా నడుస్తున్నాం మనం. అందువల్ల ప్రతి క్షణము మనము బాధపడుతున్నాము, ఏడుస్తున్నాము, దుఃఖిస్తున్నాము, మనలా మన జీవించలేకపోతున్నాం. ఎందుకంటే ఓషో గారు క్లియర్గా చెప్తారు, గతమంతా బాధ. ఎందుకు బాధ అంటే, గతంలో జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలో జీవించలేదు, భవిష్యత్తంతా భయం.
భవిష్యత్తులో నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియదు. సో ఏం చేయాలి నువ్వు? వర్తమానంలో జీవించు, ప్రస్తుత క్షణంలో జీవించు నువ్వు. బికాస్ నీ చేతిలో ఈ క్షణం ఉంది, ఈ క్షణాన్ని నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి. అప్పుడు నెక్స్ట్ క్షణం నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట చెప్తారు, మనమంతా బలి కాబడ్డ వారి చేత బలి కాబడ్డ బలి పశువులము అంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్ ఇదంటే, బికాస్ మన తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి నిన్ను అలా పెంచారు. నువ్వు అదే నిజమనుకొని నువ్వు నమ్మి నీ జీవితాన్ని అలా కొనసాగించావు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం మార్చుకోవాలి. అందుకనే పెద్దోళ్ళు చెప్తారు, ఒక్క జనరేషన్ గాని మారిందంటే ఆ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ అద్భుతంగా చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అందరూ మాంసాహారులే గత జనరేషన్స్ అన్నీ. ఇప్పుడు నేను ఈ దానంలోకి రాబట్టి పత్రికారి దయవల్ల శాకాహారిగా మారాను. నా ద్వారా నా తల్లిదండ్రులు మారారు, నా భార్య, మా పిల్లలు మారారు. సో ఎప్పుడైతే ఈ జనరేషన్ వెజిటేరియన్ అయ్యిందో నెక్స్ట్ జనరేషన్ వెజిటేరియన్ అవుతుంది, అంతే కంపల్సరీ. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, బికాస్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఇతరులకు పెట్టము. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఏది ఎలా ఉన్నా సరే మనము మన తల్లిదండ్రులను ఎప్పుడు నిందించకూడదు. చాలా మంది ఉంటుంటారు, నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం మా నాన్న, మా అమ్మ, మా మావయ్య, ఇట్లా రకరకాలుగా చూపిస్తుంటారు వీళ్ళు. ఎందుకు మన తల్లిదండ్రులను మనం నిందించకూడదు అని అంటే, మన తల్లిదండ్రుల్ని మనం ఎంపిక చేసుకున్నాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లవాడు ఉన్నాడు, మీరు ఒక స్కూల్ చెప్పారు, సమ్ ఎక్స్ స్కూల్, రే పలానా స్కూల్లో చేరురా, బాగుంటుంది, స్టడీస్ అంతా బాగుంటాయి, మంచి టీచర్స్ ఉన్నారని చెప్తారు. వాడేం చేశాడు, నేను ఆ స్కూల్లో చేరను, నేను ఇంకొక స్కూల్లో చేరతా, వైస్ స్కూల్లో చేరతా అనని ఆ స్కూల్లో చేరాడు. ఆ స్కూల్లో చేరిన తర్వాత వాడు క్లాస్ ఫస్ట్ రావాల్సిన పిల్లవాడు, క్లాస్ ఫిఫ్త్, క్లాస్ సెవెంత్ అటు వస్తున్నాడు అనుకోండి. అటు వన్ డే వాడు మీ దగ్గరకు వచ్చి చెప్తాడు, డాడీ ఆర్ మమ్మీ, డాడీ నాకు ఆ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ సరిగా లేడు, అందువల్ల నాకు మ్యాథ్స్లో మార్కులు తగ్గిపోతున్నాయి డాడీ అంటాడు. అప్పుడు ఆ డాడీ ఏం చెప్తాడు, అరే రే నువ్వు ఆ స్కూల్లో నువ్వే ఎంచుకున్నావు కదా, నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, సో కాబట్టి ఏంటి, నువ్వు అక్కడే చదువు, అదే టీచర్తో నేర్చుకో. అంటే మన తల్లిదండ్రులని ఈ భూమి మీద మన ఆత్మ ఎదుగుదలకు, మనం నేర్చుకునే పాఠాలకి అనుగుణంగా మన తల్లిదండ్రులని, మన పరిస్థితుల్ని, మన వ్యక్తుల్ని మనం క్రియేట్ చేసుకుని వచ్చుంటాం ఇక్కడ. చక్కగా వాళ్ళు మనం చెప్పిన పని వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. అలాంటప్పుడు వాళ్ళని మనం ఎందుకు నిందించాలి, వాళ్ళని మనం ఎందుకు తప్పుపట్టాలి? మనం నేర్చుకోబోయే పాఠాలకి అనుగుణంగా వాళ్ళందరినీ మనం తెచ్చుకున్నాం. సో కాబట్టి మన తల్లిదండ్రులని మన పరిస్థితులకి నిందించడం అనేది పూర్తిగా మానేయాలి.
అలాగే ఇప్పటి వరకు మీ జీవితంలో ఏర్పడినటువంటి పరిస్థితులన్నీ కూడా పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా మీరు గతంలో చేసినటువంటి ఆలోచనల ఫలితం. మీకు గతంలో ఉన్నటువంటి నమ్మకాల యొక్క ఫలితం, మీకు గతంలో ఉన్నటువంటి ఆలోచనలు, నమ్మకాలు, వాటిని అనుసరించి ఇప్పుడు మీ జీవితంలో పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. మనం ఏం చేస్తుంటాము, మనం అది మర్చిపోయాం. నేనింతే, నా జీవితం ఇంతే, ఇలా ఉండాల్సిందే, నేను ఇలా గడపాల్సిందే, నాకెవరూ సహకరించరు, నా జీవితంలో డబ్బు ఉండదు, ఇలా దుఃఖిస్తూ ఉండాలి, అనారోగ్యంతో ఉండాల్సిందే అని ఎప్పుడు అనేసి ఉంటాం మనం. ఎస్, ఈరోజు అది వచ్చి మన ముందు కూర్చునింది. సో ఎప్పుడైతే ఈ సత్యం మనం తెలుసుకుంటామో, ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా ఇప్పుడు మనం మన థాట్స్ మార్చుకోవాలి. అంటే నిన్నటి మీ ఆలోచన, నిన్నటి మీ మాట, నిన్నటి మీ చేష్ట ఈరోజు మీ భౌతిక వాస్తవం. అలాంటప్పుడు రేపటి మీ భౌతిక వాస్తవాన్ని ఇప్పుడు సృష్టించుకోండి. రేపటి మీ అనుభవాలని ఇప్పుడు సృష్టించుకోండి. మీ మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, చేష్టల ద్వారా ఇప్పుడు క్రియేట్ చేసుకోండి. మీరు రేపు మీ జీవితం మారుతుంది. మీ ఆలోచనలను మీరే మార్చుకోవచ్చు, ఇంకొకరికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఆలోచనని ఎంపిక చేసుకున్నది మీరే కాబట్టి దాన్ని మార్చుకునే శక్తి కూడా మీకే ఉంటుంది. అంటే మీ జీవితం ఇప్పుడు ఈ పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, గతంలో మీకున్నటువంటి ఆలోచనలు, మీకున్నటువంటి ఎనర్జీని బట్టి, మీకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి అప్పుడు అలా క్రియేట్ అయినటువంటి ఆలోచనలు ఇప్పుడు మీ ముందు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఇప్పుడు మీ ఎనర్జీస్ పెరిగాయి, మీరు ధ్యానం చేశారు, మీ ఫ్రీక్వెన్సీస్ పెరిగుంటాయి, మీ ఆలోచనలు మారి ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచించాలి పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఎలా ఆలోచిస్తే రేపు మీ జీవితం అలా ఉంటుంది. అందుకనే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు మీ గతాన్ని ఎప్పుడు నిందించవద్దు. ఎందుకని, గతం మీకు ఎన్నో పాఠాలు నేర్పింది. అప్పుడు మీకున్నటువంటి ఎనర్జీ లెవెల్లో, అప్పుడున్నటువంటి మీ ఫ్రీక్వెన్సీ లెవెల్లో మీకు వచ్చే ఆలోచనలను బట్టి మీ గతాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు, మీరు అనుభవాలు పొందారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ భవిష్యత్తుని మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకోండి. మీ భవిష్యత్తు ఎలా ఉండాలన్నది ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకోవచ్చు, బికాస్ మీ ఫ్రీక్వెన్సీ, మీ ఎనర్జీ అన్నీ పెరిగాయి ఇప్పుడు. సో రేపటి నుంచి మీ లైఫ్ హ్యాపీగా, ఆనందంగా సాగుతుంది. ఇంకా ఇంకొక అద్భుతమైన విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తనని తాను ద్వేషించుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. అంటే నేను ఏదో తప్పు చేశాననేటువంటి భావన, నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఫలానా వాళ్ళు అనేటువంటి భావన, నేను పెళ్లి చేసుకొని ఇలా ఉన్నాను, పెళ్లి కాకుండా ఉంటే బాగుండేది అనేటువంటి భావన, నాలో ఏదో తప్పు ఉంది, లోపం ఉంది అన్నటువంటి భావన,
నాకు ఆ అర్హత లేదు అన్నటువంటి భావన. సో ఇలాంటి భావాలు మీలో ఎంత ఎక్కువగా ఉంటే మీ జీవితం అంత ప్రతికూలంగా వెళుతుంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి భావనలన్నీ మీ నుంచి తీసి పడేయాలి. ఒక అరగంట గంట ధ్యానం చేసి నాలో ఉన్నటువంటి సరికాని భావనలు, ఎమోషన్స్, ఆలోచనలు వీటన్నింటినీ నేను నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను అని కూర్చొని ధ్యానం చేయాలి. అలా చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాటిని రమ్మన్నది మీరే గనుక మీరే వాటిని బయటికి పంపించగలరు. ఇంకొకరికి ఆ శక్తి లేదు. ఏ గురువులైనా మహర్షులైనా వీళ్ళందరూ నీకు దారి చూపించే వాళ్లే తప్ప నీకు మోక్షం ఇచ్చేవాళ్ళు కాదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏ గురువు నీకు మోక్షాన్ని ఇవ్వడు. నీవు మోక్షం పొందేటువంటి మార్గం మాత్రమే చూపగలడు. నువ్వు ఆనందంగా జీవించే మార్గం చెప్పగలడు. దాన్ని పొందాల్సింది, సాధించవలసింది మనమే. సో కాబట్టి మన పట్ల మనకున్నటువంటి సరికాని అభిప్రాయాలన్నింటినీ మనమే తీసివేయాలి. క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడము, తప్పు చేశామన్నటువంటి భావన, భయము, ఇలాంటి ఆలోచన విధానాలే మన జీవితంలో సర్వ సమస్యలను సృష్టిస్తున్నాయి. గుర్తుంచుకోండి, మనలో ఉన్నటువంటి క్రోధము, క్రోధము అంటే కోపముకి ఇంకొక మెట్టు అది. మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామన్నటువంటి భావన. క్రోధము ఎప్పుడు అనర్థదాయకం. క్రోధము వల్లనే చాలా అనారోగ్యాలు వస్తాయి శరీరంలో. దాన్ని కంప్లీట్గా తీసివేయాలి. మనము ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే మన నుంచి మొట్టమొదట వెళ్ళిపోయేటువంటి గుణము క్రోధము. ఇంకొకటి, మనల్ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం, మనల్ని మనం అంగీకరించాలి, మన జీవితాన్ని మనం అంగీకరించాలి. చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు. ఈ యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్లే ఎన్నో కష్టాలు, బాధలు వస్తుంటాయి జీవితంలో. సో నా జీవితాన్ని నేను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను అని ఎప్పుడు మీరు మనసులో అనుకోవాలి, ధ్యానం చేసేటప్పుడు అనుకోవాలి. అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలో పరిస్థితులు మారడం స్టార్ట్ అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మీ భర్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, లేదా భార్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. అప్పుడు మీరేం చేయాలి? ఆ భర్తని మీరు అంగీకరించాలి, 100% అంగీకరించాలి. మీ భార్యని మీరు అంగీకరించాలి, మీ పిల్లల్ని మీరు అంగీకరించాలి. వాళ్ళని మనస్ఫూర్తిగా అన్కండిషనల్గా అంగీకరించి చూడండి, వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు. వాళ్ళలో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ద్వారా మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలని మీరు నేర్చుకున్నారు కనుక వాళ్ళు మారుతారు. సో ఇలాంటి భావాలు ఏమన్నా ఉంటే వాటిని మీ నుండి పూర్తిగా తొలగించేయండి. వీటి వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు వస్తున్నాయి. మొట్టమొదట ఈ క్రోధాన్ని వదిలిపెట్టేసి మనల్ని మనం క్షమించుకొని
తర్వాత తక్కిన వాళ్ళందరినీ క్షమించేసి ఎప్పుడైతే వీటిని మనం చేస్తామో మనలో ఉన్నటువంటి సగం రోగాలు తగ్గిపోతాయి. ఈ అణచివేయబడినటువంటి క్రోధం అంటే లోపలే 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 కోపం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త రోజు భార్యను వచ్చి కొడుతున్నాడు, ఏదో బాధ పెడుతూ ఉన్నాడు. ఆ భార్య భర్తని ఏమీ అనలేదు పాపం, బట్ లోపల కోపం వస్తుంటుంది, విపరీతమైన కోపం వస్తుంది, ఏమి అనలేదు. ఆ లోపలనే దాన్ని తొక్కిపెట్టి తొక్కిపెట్టి తొక్కిపెట్టేసి అది ఎట్ వన్ డే ఒక క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. అంటే అణిచివేయబడినటువంటి క్రోధం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే మన లోపల కలిగేటువంటి ప్రతి ఎమోషన్కి కూడా మన లోపల బాడీలో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి సైంటిఫిక్గా. ఆ ఎమోషన్ని మనం రిలీజ్ చేసేయాలి, ఎప్పటి ఎమోషన్లు అప్పుడు రిలీజ్ చేసేస్తూ ఉండాలి. అలా రిలీజ్ చేయకుండా వాటిని లోపలే తొక్కిపెట్టామనుకోండి అవి వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి. గుర్తుంచుకోండి, ఈ అణిచివేయబడినటువంటి క్రోధం వల్ల క్యాన్సర్ వస్తుంది. మనల్ని మనం ఒప్పుకోకపోవడం, ఇతరుల్లో తప్పులు వెతకడం వల్ల కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ భయము ఆందోళన వీటి వల్ల బట్టతలు వస్తుంది, కడుపులో పుండ్లు వస్తాయి, పాదాల్లో నొప్పులు వస్తాయి. మనం ఏమనుకుంటామంటే మన లోపల ఈ గుణ స్వభావాలు మార్చుకోకుండా మనం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం, మందులు వాడుతూ ఉంటాం, ఆ జబ్బు తగ్గదు. అందుకనే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా జబ్బు తగ్గని వాళ్ళు, ధ్యానం లేకొచ్చి జబ్బు ఎందుకు తగ్గుతుంది అని అంటే వాళ్ళ గుణ స్వభావాల్లో మార్పులు వస్తున్నాయి, వాళ్ళ ఎమోషన్స్లో చేంజెస్ వస్తున్నాయి, ఆటోమేటిక్గా జబ్బులు తగ్గుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ క్రోధాన్ని వదిలిపెట్టి మనల్ని మనం క్షమించుకునేసి అందరినీ క్షమించేసినట్లయితే చాలా జబ్బులు మన నుంచి వెళ్ళిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం దీని కంటిన్యూషను వీలైతే నెక్స్ట్ వీక్ మళ్ళా కొనసాగిద్దాము, మేడం గారు పర్మిషన్ ఇస్తే. ఈ సెషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఇది ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను.